పాప నిందకండి ఇంత భయపెట్టారు. నేను భయపెట్టలేదు అర్పిత, పాప భయంతో పరిగెడుతుంటే పట్టుకున్నాను అంతే. అసలు తను మిమ్మల్ని చూస్తేనే భయపడుతుంది కదా, మీరు తనని ఎందుకు పట్టుకున్నారు? అంత సౌండ్ అయినా పాప ఏంటి అసలు బెదర్లేదు. పాప అమ్మా పాపకు పుట్టు చెవుడు, ఆమెకేమి ఇనపడం. ఇతని పరిస్థితి ఎలా ఉంది డాక్టర్? మెడనరాలు బాగా నలిగిపోయి ఓకల్ కార్డు కూడా దెబ్బతిందేమోనని అనుమానంగా ఉంది. కొన్ని టెస్టులు చేసిన తర్వాత పరిస్థితి వివరంగా చెప్తాను. ఓకే డాక్టర్, మా గార్డ్స్ ఇక్కడ కాపలా ఉంటారు. ఇతన్ని అటెండ్ అయ్యే మెడికల్ స్టాఫ్ని ముందే మా వాళ్లకు చూపించండి. ఓకే. కొత్త వాళ్ళెవరూ ఇతన్ని కలవడానికి వీల్లేదు. ఓకే సార్, మీరు చెప్పినట్లే అంతా జరుగుతుంది. జాగ్రత్త. సిస్టర్ డాక్టర్, ఇతన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఇతడు మళ్ళీ ఆత్మహత్య చేసుకునే అవకాశం ఉంది. టేక్ కేర్. ఓకే డాక్టర్. ఇద్దరు జాగ్రత్తగా చూసుకోండి. ఓకే సార్, వస్తాను. ఓకే సార్. ప్రవీణ్ సార్, సార్ అంతా నువ్వు చెప్పినట్లే చేశాను. మరి నా సంగతి ఏంటి? నువ్వు అడిగిందంతని అకౌంట్లో పడతాయి డార్లింగ్. బయట నా మనుషులున్నారు. అది సరే కానీ ఇదంతా నువ్వెందుకు చేస్తున్నావు? నా పెళ్ళాన్ని మళ్ళీ నా దగ్గరికి తెచ్చుకోవడానికి. ఓహో, పెళ్ళం కేసు పెడితే జైలుకి వచ్చావా? ఏం చేసావేంటి, కొట్టావా తిట్టావా? కిడ్నాప్ చేశా. పీక మీద కత్తి పెట్టి ఆస్తి రాసిమ్మన్నా. అమ్మో, నువ్వు చాలా మాయగాడివి. నువ్వు నా కోసం ఇంకో పని చేయాలి, దానికి కూడా మనీ ఇస్తా. డబ్బులిస్తే ఏ పనైనా చేస్తాను. అయితే నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఇంతవరకు నువ్వెన్ని కష్టాలైనా పడుండొచ్చు, ఇక నుండి నా కంటి పాపవి. జీవితంలో నీకు కన్నీళ్లు పెట్టుకునే అవసరం లేకుండా చేస్తాను. మంచి పేరు పెట్టాలి.
ఏం పేరు పెడదాం? నిన్ను చూస్తేనే అందరికీ ఆనందం కలుగుతుంది. అందరికీ ఆనందం పంచుతున్నావు కాబట్టి నీ పేరు ఆనంది. ఎలా ఉంది నీ పేరు? నచ్చిందా? ఇంత అందమైన నీకు దేవుడు ఇంత ఘోరమైన శాపాన్ని ఎందుకిచ్చాడు? Thank you.
ఇది పాప ఎవరి దగ్గర ఉంది? వెంటనే ఈ విషయం పోలీసులకు చెప్పాలి. హలో. హలో ఆశా గారా అండి? అవును, మీరెవరు? నేను గవర్నమెంట్ హాస్పిటల్ నుండి నర్స్ రోజాని మాట్లాడుతున్నానండి. ప్రవీణ్ అనే ఆయన మీ హస్బెండ్ అంట కదా? సారీ, అలాంటి వాళ్ళెవరు నాకు తెలీదు. మీ పేరు చెప్పగానే ఫోన్ పెట్టేశారండి. ఆ మాత్రం పౌరుషం లేకపోతే అది నా పెళ్ళవెలా అవుతుంది. మళ్ళీ ట్రై చేయి. ఈసారి ఆఫీస్ ల్యాండ్లైన్ నంబర్ చెప్తాను, దానికి కాల్ చేయి. 0402388285. హలో. హలో, నేను నర్సుని మాట్లాడుతున్నాను. మీ హస్బెండ్ పరిస్థితి అస్సలేం బాగాలేదు. దయచేసి అతని గురించి నాకు చెప్పొద్దు. మీ పెళ్ళం మళ్ళీ ఫోన్ పెట్టేసిందండి. అది అలా పెట్టేస్తూనే ఉంటుంది. నువ్వు చేస్తూనే ఉండు, ఏదో ఒక మూమెంట్లో మాట వింటుంది. అదే ల్యాండ్లైన్ కాల్ చేయి. అతని గురించి నాకు చెప్పొద్దని చెప్పానుగా, మళ్ళీ మళ్ళీ ఎందుకు ఫోన్ చేస్తున్నావు? మీ హస్బెండ్ జైల్లో సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నారు మేడం. ఆయన హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఆయన పరిస్థితి అస్సలు బాగాలేదు. ఏంటి మీరు అనేది? మీ వైఫ్ మొత్తానికి మెత్తపడింది, ఏమైందని ఆతృతగా అడుగుతోంది. మాట్లాడు మాట్లాడు. నా పరిస్థితి అస్సలు బాగాలేదు, చచ్చిపోవడానికి రెడీగా ఉన్నానని చెప్పు. సరే చెప్తాలే. ఆశా గారు, ఆయన జైల్లో ఉరివేసుకున్నారు. మెడనరాలు నొక్కుపోయి ఓకల్ కార్డ్స్ దెబ్బతిన్నాయి. ఆయన మిమ్మల్నే కలవరిస్తున్నారు. మాట్లాడలేదు సార్. షాక్లో ఉండుంటుందిలే. ఇప్పుడు తాళిబొట్టు తీసి కళ్ళు కద్దుకుంటూ ఉంటుంది. హలో ఆశా గారు. చెప్పండి. ఆయన మిమ్మల్నే కలవరిస్తున్నారండి, ఒక్కసారి వచ్చి చూడండి. మాట్లాడు. ఆశా గారు, అతను బాధ చూడలేకే ఒక నర్సుగా మీకు ఫోన్ చేస్తున్నాను. ప్లీజ్ ఒకసారి వచ్చి చూడండి. మీరొస్తే అతను బాగుపడచ్చు. మాట్లాడు. ఆశా గారు, అతను ఎలాంటి వాడైనా చివరి క్షణాల్లో ఉన్నాడు. అతను మీకు క్షమాపణ చెప్పాలనుకుంటున్నాడేమో, వచ్చి చూడండి. వస్తాను, ఇప్పుడే బయలుదేరుతున్నాను. వస్తుందట, ఇప్పుడే బయలుదేరుతున్నానని చెప్పింది. నాకు తెలుసు వస్తుందని. నేనైతే ఈ జన్మలో నీ ముఖం చూడదని అనుకున్నాను. ఏ, ఎందుకలా అనుకున్నావు? నువ్వు అమ్మాయికి చేసిన ద్రోహం గురించి వింటే ఎవరైనా అలాగే అనుకుంటారు. కానీ వస్తుందని నాకు తెలుసు. దేవుడు మగాడికి గుండెని పెట్టి ఆడవాళ్లకు మనస్సును పెట్టాడు. మేము ప్రాక్టికల్గా ఆలోచిస్తాం, మీరు సెంటిమెంటల్గా ఆలోచిస్తారు. ఇది మా బలం, అది మీ బలహీనత. ఎక్స్క్యూజ్ మీ, ఎవరు? మీరెవరు? నా పేరు ఆశ. మీరు ఫోన్ చేసింది నాకే. ఓ, మీరేనా? రండి. ప్రవీణ్, తాళిబొట్టు చాలా గట్టిదమ్మా. ఈ మనిషి చచ్చి బతికాడు. వచ్చినప్పటి నుండి మీ పేరే కలవరిస్తుంటే
నేనే జాలిపడి ఫోన్ చేశాను. సిస్టర్, నేను ఆశతో పర్సనల్గా మాట్లాడాలి, మీరు బయటకు వెళ్ళరా ప్లీజ్. రూల్స్ ప్రకారం అయితే వెళ్ళకూడదు, కానీ మీ పరిస్థితి చూసి జాలిపడి వెళ్తున్నాను. ప్రవీణ్, ఏంటి పిచ్చి పని? ఇదంతా నా కర్మాశ. నీలాంటి మంచి మనిషిని భార్యగా పొంది కూడా డబ్బు కోసం అడ్డదారుడు తోకాను. ఏదైనా పోగొట్టుకున్నాకే దాని విలువ తెలుస్తుంది. నీకు దూరమయ్యాకే నాకు జీవితం విలువేంటో తెలిసింది. నాలాంటి వాడి కోసం బాధపడక ఆశ, నేను వెళ్ళిపోదామనుకుంటున్నాను. ఎందుకో తెలుసా, నీకు చేసిన అన్యాయాలు గుర్తొచ్చి చిత్రవధ అనుభవిస్తున్నాను. దీనికంటే చావేనయ్యో. భార్య అనురాగం కన్నా ఆస్తి గొప్పదనుకున్న నాలాంటి భర్తలందరికీ ఇది గుణపాఠం కావాలి, గుణపాఠం కావాలి. ఆస్తి కోసం అయిన వాళ్లను చంపబోయిన నాలాంటి వాళ్లని ఎవరు క్షమించరు. కాని ఎంతటి దుర్మార్గుండైనా క్షమించే గుణం మీ ఆడవాళ్ళకి ఇచ్చాడు. అవన్నీ ఇప్పుడెందుకండి? కాసి ప్రశాంతంగా పడుకోండి. ఇప్పుడు చెప్పలేకపోతే ఎప్పటికీ చెప్పలేనేమో ఆశ. నన్ను మాట్లాడి ఆశ. దేవతలాంటి నిన్ను చంపబోయాను, తండ్రిలాంటి మావయ్య గారిపై చేయి చేసుకున్నాను, అత్తయ్యను మోసం చేశాను, అర్పితలాంటి సిస్టర్కి అన్యాయం చేశాను. నేను చేసిన పాపాలు 10 జన్మలైతే నా పోవు, కానీ కానీ ఒక్కసారి నన్ను క్షమించానని చెప్పు. చావే ఎదురొచ్చిన మనశ్శాంతిగా వెళ్ళిపోతానాశ. ఒకవేళ బతికితే ఈసారి నిన్ను ప్రేమించే భర్తగా నీ కాళ్ళ దగ్గర బతుకుతానాశ, కాళ్ళ దగ్గర బతుకుతాను. నమస్తే అమ్మా. రండి ఫాదర్, కూర్చోండి. చెప్పండి ఫాదర్. అమ్మా, మీకు ముఖ్యమైన విషయం చెబుదామని వచ్చాను. ఏంటది ఫాదర్? చెప్పండి. అది ఏంటి ఫాదర్, మీకు చర్చిలో పనే ఉండట్లేదా? ఎక్కువగా పోలీస్ స్టేషన్లోనే ఉంటున్నారు. సార్, నేను ఝాన్సీ కూతురుని చూశాను, ఆ పాపతో పాటు ఇంకెవరో ఒక ఆవిడుంది. ఫాదర్, మీరెవరిని చూసి ఎవరనుకున్నారు? ఆ వయసు పిల్లలంతా ఒకేలా అనిపిస్తారు. నో సార్, నేను ఆ పాపని ఇంకో ఆవిడతో కలిసి వెళ్తుండడం చూశాను సార్. ఆ కార్ నెంబర్ కూడా నోట్ చేసుకున్నాను. వాట్, కార్ నెంబర్ ఎంత చెప్పండి. ఇదిగోండి సార్. అర్పిత కార్ నంబర్. ఇప్పుడు క్లియర్ పిక్చర్ వచ్చింది ఫాదర్. పాప తల్లే పాపని ఎవరికో డబ్బున్న వాళ్ళకి అమ్మేసి ఉంటుంది. మేము పాప తల్లిదండ్రులం.